నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజుని, ఎమ్మెల్సీ మాధవ, బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు రామతీర్థం వెళ్తున్న వారిని అడ్డుకున్న సందర్భంగా పాయకురావుపేట నేషనల్ హైవే నందు రాస్తారోకో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం రామతీర్థంలో ఘోర సంఘటన జరిగింది. కొంతమంది దుష్ట శక్తులు రాష్ట్రంలో దశల వారీగా హిందూ దేవాలయాల విగ్రహాలు వాళ్ళ తలలో, శిరస్సులో, చేతులు, కాళ్ళు ఖండించడం, గొడ్డలతో నరికేసి అన్నీ కూడా పక్కనున్న చెరువుల్లో పడేయడం, మరి ఇది గత సంవత్సరం నుంచి సుమారు 100 దేవాలయాల మీద ఇటువంటి దాడులు జరిగి దీని మీద ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఎక్కడన్నా పట్టుకుంటే నేను పట్టు గురించి వెళ్ళాడు అందరి మీద రథం మీద అది దాయన పట్టు పెట్టడానికి వెళ్తే ఏంటంటే చేశారు, ఏంటంటే ఒక పిచ్చోడు ఎవడో చేశారు, రాత్రి అక్కడ పడుకుని విగ్రహాలు పడి ఇటువంటి కేసులన్నీ కడతారు. నిజమైన దోషులు శిక్షణ తెలియదు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి రామతీర్థాల్లో ఎన్నాళ్ళుగానో గత 400-500 సంవత్సరాల కిందట ఆ దేవాలయాన శిరసని, రాముడు శిరసను ఖండిస్తే మరి ఈ ప్రభుత్వం దీన్ని ఖండితుడు సరిగా తీసుకుని ఎటువంటి ఎంక్వైరీ కూడా వేయకుండా కాలయాపన చేస్తుంటే దీనికి మరి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి వెళ్తే పర్మిషన్ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు వెళ్తే పర్మిషన్ ఇచ్చారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు వెళ్తే అడ్డుకన్నారంటే ఈ ప్రభుత్వం ఎటువంటి నిరంకుశ పాలన సాగిస్తుందో ఒకసారి ఆలోచన. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలయికని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్ష నాయకుడు రెండు పార్టీలు కూడా ఈ రెండు పార్టీలని ఈ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ కలయికని తీర్చుకోలేక ఈ పరిస్థితుల్లో మమ్మల్ని అడ్డుకోవడం, మా నాయకుడిని అక్కడ నిర్బంధించడం, అతి ఘోరాతి ఘోరంగా సోమవీరాజు గారిని అక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పాయకరాయపేట నియోజకవర్గంలో ఈవేళ పాయకరాయపేటలో భారీ స్థాయిలో నియోజకవర్గంలో అందరూ కూడా రాస్తారోకో చేసి ధర్నా చేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్న ఈ సందర్భంలో అదేవిధంగా ఈ రెండు పార్టీల యొక్క దాగుడు మూతలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దాగుడు మూతలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో బీజేపీ నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో అధికారంలో రావడం ఖాయమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు మాకు ఇస్తున్నారని ఈ సందర్భంలో తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ సందర్భంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కానీ
ఇది ఒక గ్యాంగ్ వారు గ్యాంగ్ అంటే రెండు ప్రాంతీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు దుష్ట శక్తులతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ సందర్భంలో తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మనం అందరం కూడా తీవ్రంగా ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాత भारत माता की जय। ओम बिरला कार्यक्रम आरंभ करें।